అని ఇటు నుంచి అంత ఇచ్చేస్తే ఆఖరికి ఏం చేస్తున్నారు అంటే బండగా క్రూడ్ గా చెప్పాలంటే చంద్రబాబు నాయుడు గారు లేదా ఆ పార్టీ ఆ ముఠ వాళ్ళ లక్ష్యం ఏంటో దానికి దగినట్టు తయారవుతుంది మరి ఇది ఆ సంస్థ పై అధికారులకు తెలుసోలేదు తెలియదు ఎక్క నుంచి జరుగుతుందో తెలియదు ఇది కాదని అనడానికి అటువైపు నుంచి ఉంది అందుకే మేము ఈ ప్రశ్న సూటి ప్రశ్నలు వేస్తున్నాం సజ్జల రామకృష్ణారెడ్డి గారు మీకు క్లారిటీగా క్లియర్ గా ఒక విషయాన్ని గుర్తు చేస్తా బాగా యాదికి పెట్టుకోండి మీరు తప్పుడు పనులన్నీ చేసి దొరికిన తర్వాత వెంటనే ఆ తప్పిని కప్పిపుచ్చుకునే దానికి చంద్రబాబు నాయుడు గారు వ్యవస్థలను మేనేజ్ చేస్తున్నాడు చంద్రబాబు నాయుడు గారు వ్యవస్థలను మొత్తాన్ని తన కంట్రోల్ లో పెట్టుకుంటున్నాడు అని చెప్పేసి పత్రికా సమావేశాలు పెట్టి తప్పుడు మాటలన్నీ తప్పుడు ఆరోపణలన్నీ మీరు చేస్తుంటారు ఈ రోజు తప్పుడు పనులన్నీ మీరు చేస్తారు పాపపు పనులన్నీ మీరు చేస్తారు హత్యా రాజకీయాలన్నీ మీరు చేస్తారు కుట్ర రాజకీయాలన్నీ మీరు చేస్తారు బురద మాత్రం తీసుకొచ్చి తెలుగుదేశం పార్టీ మీద చంద్రబాబు నాయుడు గారి మీద చల్లుతారు ఈరోజు మీరు మాట్లాడితే మీరు తప్పు చేసి దొరికిపోయిన ప్రతిసారి కూడా మీరు మాట్లాడితే చంద్రబాబు నాయుడు గారు వ్యవస్థలను కంట్రోల్ చేస్తున్నాడు మేనేజ్ చేస్తున్నాడు ఓకే మీరన్న పాయింట్ కి వద్దాం నిజంగా నారా చంద్రబాబు నాయుడు గారు మా నాయకుడు వ్యవస్థలను మేనేజ్ చేసి ఉంటే చేసేటట్లయితే ఈ రోజు మేము ప్రతిపక్షంలో ఉండేవాళ్ళము కాదు ఈ రోజు మీరు అధికార పక్షంలో ఉండేవాళ్ళు కాదు ఆ విషయాన్ని బాగా గుర్తుపెట్టుకుని సత్య రామకృష్ణారెడ్డి గారు నిజంగా నారా చంద్రబాబు నాయుడు గారు అనే ఒక వ్యక్తి ఈ రాష్ట్రంలో వ్యవస్థలను మేనేజ్ చేయగలిగితే ఈరోజు తెలుగుదేశం పార్టీ ప్రతిపక్షంలో కూర్చునేది కాదు మీరు అధికార పక్షంలో కూర్చునే వాళ్లే కాదు ఇలాంటి తప్పుడు ఆరోపణలు చేసే వాళ్లే కాదు ఆ విషయాన్ని బాగా గుర్తుపెట్టుకోండి ఈరోజు వైఎస్ వివేకానంద రెడ్డి గారి హత్యకి కారకులు ఎవరో మీకు తెలీదా ఎవరు హత్య చేశారో మీకు తెలీదా ఒక్కసారి మీ ఆత్మని పరిశీలన చేసుకోండి ఈరోజు చంపిన వాళ్ళంతా మీ చుట్టూనే ఉన్నారు చంపించిన వ్యక్తి మీ సంఖలోనే ఉన్నాడు చంపించిన వ్యక్తిని ఒక క్రిమినల్ మీ సంఖలో పెట్టుకుని రాష్ట్రం అంతా తిరిగి ఓట్లు అడిగి ముసల కన్నీరు గాల్చి మా బాబాయిని చంపేశారు మా చిన్నాయిని చంపేశారని చెప్పేసి ముసల కన్నీరు పెట్టి ప్రజలను మోసం చేసి నయవంచన చేసి మా చిన్నాయన చావుకి కారణం నారా చంద్రబాబు నాయుడు తెలుగుదేశం పార్టీ అని ఆ రోజు ఆ దిక్కుమాలిన పదవి సంకల్ప యాత్రలో ప్రజలందరినీ నమ్మించి ఒక సెంటిమెంట్ క్రియేట్ చేసి ఈరోజు ఈ రాష్ట్ర ప్రజల జీవితాలను మొత్తం చీకట్ల పాలు చేశారు ఇది వాస్తవం కాదా సజ్జల రామకృష్ణారెడ్డి గారు మీకు తెలియదా ఇందాక అంటున్నారు ఏదో ఒక పాయింట్ మీరు ఎవరు చెప్పారు గుండెపోటు అని వెళ్లి తీసుకురండి సార్ విజయసాయి రెడ్డి గారు ఏటు ఎక్కడున్నాడు వెళ్లి తీసుకురండి కాలర్ పెట్టుకుని లాక్కురండి ఆ రోజు మీడియా ముందుకు వచ్చి మాట్లాడింది ఆయన వైఎస్ వివేకానంద రెడ్డి గారు గుండెపోటు తోటి మరణించడం చాలా బాధాకరంగా ఉంది అని మొట్టమొదటి స్టేట్మెంట్ ఇచ్చిందే మీ పార్లమెంట్ సభ్యుడు విజయసాయి రెడ్డి అది మీకు కనపడలేదా ఆయన మాటలు మీకు వినపడలేదా ఈరోజు దొంగలు మొత్తం మీ దగ్గర ఉంటారు హంతకులు మొత్తం మీ దగ్గర ఉంటారు దోపిడీదారులు మొత్తం మీ దగ్గర ఉంటారు ఈరోజు ఒక నీచమైన రాజకీయం చేసే ప్రతి ఒక్క వ్యక్తి కూడా మీ జోబులో ఉంటాడు ఈరోజు తప్పుడు పనులన్నీ మీ దగ్గర పెట్టుకొని పాపాలు మొత్తం మీరు చేస్తూ తెలుగుదేశం పార్టీ మీద బురదజల్లుతారు మళ్ళీ దానికి పైపెచ్చి మీరు చెప్పే మాట చంద్రబాబు నాయుడు వ్యవస్థలను మెయింటైన్ చేస్తున్నాడు మేనేజ్ చేస్తున్నాడు మళ్ళీ చెప్తున్నాను నిజంగా నారా చంద్రబాబు నాయుడు గారు ఒక వ్యక్తి వ్యవస్థలను మేనేజ్ చేస్తే మీ నాయకుడు అసలు జైలు నుంచి బయటకు వచ్చేవాడే కాదు ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వైఎస్ఆర్సీపీ పార్టీ జెండా ఎగిరేది కాదు ఈ రోజు ఒకటే విషయం సజ్జల రామకృష్ణారెడ్డి గారు నిజం ఎక్కువ రోజులు దాగదు ఏదో ఒక రోజులో ఏదో ఒక సమయంలో ఏదో ఒక మూల నుండి ఆ నిజం బయటకు వస్తుంది వైఎస్ వివేకానంద రెడ్డి గారు చావుకి కారకులైన ఆ నీచులు ఎవరో బయటకు వస్తారు వాళ్ళు బయటకు వచ్చిన తర్వాత మీరు మీడియా ముందుకు రారు ఇంకా ఇదైతే ఫ్యాక్ట్ ఆ నీచులు దొరికిన తర్వాత ఆ నరరూప రాక్షసులు దొరికిన తర్వాత ఆ హంతకులు దొరికిన తర్వాత వాళ్ళు ఫలానా అని తెలిసిన తర్వాత మీరు అసలు మీడియాకి ముఖమే చూపించారు మీరు బయటికి వెళ్ళారు దట్ ద ఫ్యాక్ట్ ఈ రోజు వైఎస్ వివేకానంద రెడ్డి గారు చావుకు కారకులు మీ సంఖలోనే ఉన్నారు మీ చుట్టూనే ఉన్నారు చావుతలైతే వాళ్ళని పట్టుకుని తీసుకెళ్లి ఉరికొమ్మ ఎక్కియండి వైఎస్ వివేకానంద రెడ్డి గారు ఆత్మకి శాంతి చేకూరేలా చేయండి అంతేగాని తప్పుడు ఆరోపణలు తప్పుడు మాటలు మాత్రం మీరు పత్రికా సమావేశాలు పెట్టి పెట్టకండి.